రవళి ఎప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ? సేమ్, నేను వచ్చిన 2-3 ఇయర్స్ కి వచ్చేసి. ఎవరు ఇద్దరు? ఇద్దరు ఫస్ట్ ఇయర్? ఫస్ట్ నేనే చేశాను. ఓకే ఓకే. కాకపోతే అలా స్లోగా స్టార్ట్ అయింది. తర్వాత చెల్లి కొంచెం యాక్టివ్ గా ఉంటుంది, అండ్ మోర్ బ్యూటిఫుల్, పెద్ద పెద్ద కళ్ళు, సో అందంగా యాక్టివ్ గా ఎక్స్ప్రెసివ్ గా కనిపిస్తుంది. ఓకే, డెఫినెట్ గా. కొంచెం పెళ్లి సందడి ఆ టైం కి పెళ్లి అయిపోయిందా? లేదు, అప్పుడు పెళ్లి సందడి 96. అవునా? సో అది తెలుసుకొని రాజేంద్ర గారు ఆ పాట రాశారు. పెళ్లి సందడి 2001. సో మీ ఇద్దరికి పరిచయం ఎక్కడ? సంఘర్షణ ఈటీవీ సీరియల్, ఫస్ట్ మెగా డైలీ సోప్ అనమాట. ఫస్ట్ డైలీ సోప్ ఈటీవీలో సంఘర్షణ. అయితే అత్తగారు అన్నమాట ఇది? అంతే. సో హైదరాబాద్ లో. కాకపోతే డైలీ నేను చెన్నై నుంచి వచ్చేదాన్ని, ఇక్కడ నుంచి ఫిలిం సిటీ వరకు ట్రావెల్ చేసేవాళ్ళం ఒకే కార్లో. నేను డైటింగ్ కొంచెం చిన్నప్పటి నుంచి అబ్బిగా ఉండేదాన్ని. సో డైటింగ్, సినిమాలు రాగానే ముందు డైటింగ్ కదా, డైటింగ్ చేసి ఎప్పుడు స్లిమ్గా ఉండాలి, స్లిమ్గా ఉండాలి అని విపరీతమైన డైటింగ్. సో ఏదైనా స్పాట్లో మన లొకేషన్లో ఫుడ్ తినే సీన్ ఉన్నా, లేకపోతే ఏదైనా ఎవరిని ఆఫర్ చేస్తే, నాకు నో చెప్పే అలవాట్లేదు ఎవరిని ఆఫర్ చేస్తే ఫుడ్. సో అది నాకు ప్రసాదంలా అనిపిస్తుంది అనమాట. సో తీసుకుని తిన్నా, ఒకసారి కడుపు నొప్పి వచ్చేసేది. ఒకరోజు అలాగే జరిగింది. ఇక్కడ కార్లో వెళుతూ పడుకుని పోయాను, వామిటింగ్స్ అయినాయి, పడుకున్నాను, ఫుడ్ పాయిజన్ అయింది. నేను కారు అలాగే వెళ్ళి ఫిలిం సిటీ మేకప్ రూమ్స్లో దిగుతుంటే, నేను దిగి రూమ్లోకి వెళ్తే వెనకాల నుంచి కొబ్బరి బొండాలు వస్తున్నాయి, కొబ్బరి బొండాలు, ఎలక్ట్రాల్ అన్నీ వస్తున్నాయి. ఎవరు తీసుకున్నారు? డ్రైవర్ అయితే తీసుకున్నారా అంటే, లేదు మేడం, సార్ తీసుకున్నారు. ఒక్క కొబ్బరి బొండంతో పడేసాడు. దాంట్లో ఎలక్ట్రాల్ పౌడర్ కరెక్ట్ అనేది, లేకపోతే ఏమైనా వశీకరణ సో అలా కొబ్బరి బొండాలు. ఓకే, సో మనం అడగకుండా ఒకరికి హెల్ప్ చేయాలి అనే ఒక నేచర్ చాలా గుడ్ నేచర్. అది ఫ్యూచర్ ఏంటో తెలియదు, కానీ ఫ్యూచర్ ప్లాన్ కోసం కాకుండా కూడా ఒకళ్ళు సఫర్ అవుతున్నారు అంటే మన వల్ల అయింది చెయ్యాలి అనే ఒక తపన ఈజ్ వెరీ నార్మల్గా కూడా చాలా మందికి హెల్ప్ఫుల్గా ఉంటారు. తెలియకుండా అలా చూపించుకోవడం ఇష్టం ఉండదు, బట్ ఇల్ హెల్ప్. సో ఐ విల్ సపోర్ట్ హిమ్ అనమాట. అంతే. కొబ్బరి బొండంతో పడేసాడు. నువ్వు? నేనా? థ్యాంక్ యూ అండి అని చెప్పాను. ఆ ఒక్క థ్యాంక్స్ తో పడిసా? లేకపోతే కంటి చూపుతో? కంటి చూపుతో నేను చాలా అలాగే థ్యాంక్స్ సో మచ్ అండి అని చెప్పాను. ఇట్స్ ఓకే అండి, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే అని చెప్పి వెళ్ళిపోయారు మళ్ళీ. అంటే అసలు ఎక్కువ అంత ఇంగ్లీష్ మీడియమే అంటే ఎక్కువ మాట్లాడాం కదా, ఒక్కొక్క పదాలు ఒక థ్యాంక్స్, ఇట్స్ ఓకే అయిపోయింది. ఆ ఊరికే కూర్చుని మాట్లాడడం ఏముండేది కాదు. ఇలా రన్నింగ్ లో రన్నింగ్ లో అయిపోయింది. తర్వాత మీ ఇద్దరు ఇంకొక సీరియల్ ఆఫర్ వచ్చింది దూరదర్శన్ లో, వైదేహి అని సీరియల్. సో అందులో మమ్మల్ని అవుట్డోర్ అంతా తీసుకెళ్లారు మొత్తం. అప్పుడు అక్కడ వాళ్ళ ఊరు కదా, కాకినాడ, వీరవరం. ఇంకేముంది? సొంతూరు, వీరవరం ఇంటి తీసుకెళ్ళా. అక్కడ చేపలు, నాటుకోడి అవన్నీ మనం లేదు. అది అక్కడ జరిగింది, మా కజిన్స్ వాళ్ళు ఇల్లే అవన్నీ షూటింగ్. వాళ్ళంతా బాగా చూసుకోవడం. ఇవి కార్తీక దీప ఆ టైంలో కార్తీక మాసం ఏదో వచ్చింది, దీపాలు వాళ్ళంతా అరేంజ్ చేశారు. అడితే మేము చూసేస్తాను, ఉండు, నువ్వు ఏ ఊరుకో నువ్వు నేను చేసేస్తా అంటారు కదా, వాళ్ళు అన్ని చూసుకునేవారు వాళ్ళు బాగా. అయిన తర్వాత అక్కడి నుంచి కాకినాడ వెళ్దామండి, మా ఇంటికి వెళ్దాం ఒకసారి అన్న. కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఇంటికి తీసుకెళ్ళాను. అమ్మని, అత్తయ్య మొత్తం ఇంట్లో చాలా మంది ఉంటారు. అందరూ పరిచయం చేశాను. ఇవి కాళ్ళకి నమస్కారం చేసే ప్రాసెస్ లో చెప్పులు దిగింది. మా అమ్మ ఇలా చూసింది, ఇలా చూసింది ఒకసారి. రామ్మా రామ్మా అన్నది వచ్చింది. ఇవిడ వచ్చి చెప్పులు తీసి దండం పెట్టుకోవడం, చెప్పులు తీసింది, ఇలా చూసింది, ఇలా చూసింది అనమాట. ఒకసారి ఇంత లుక్ షిఫ్ట్ అయింది, చెప్పులు చూస్తుంది ఉన్నాయి. నేను అందరిని బెదిరిస్తూ ఉంటాను తెలుసు ఇంట్లో. తన మీద నాకేమైనా గొడవ వస్తే చెప్పులకు దూకేస్తాను నేను. నీకు విషయం తెలుసా? తల ఎత్తుకొని బతుకుతుంది. నువ్వు తల దించుకొని మాట్లాడుతున్నాను. అదే కదా, అదే అదే అది. నేను ఆ చెప్పులు ఎప్పుడన్నా సరే కోపం వచ్చి చెప్పులకు దూకేస్తాను, బెదిరిస్తూ ఉంటా. ఎవరన్నా సూసైడ్ చేసుకోవాలంటే నా చెప్పులు ఇస్తే చాలంట, వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు ఈజీగా. ఓకే, సో అలాగా ఆ ఒక్క థ్యాంక్స్ తోటి లవ్ స్టార్ట్ అయింది. కళ్ళుతో ఎవరు ఐ లవ్ యూ చెప్పలేదు, ఎవరు ఎవరు ముందు ఐ లవ్ యూ చెప్పారు అని ఒకసారి ఎన్నో సార్లు మేము అనుకున్నా, నువ్వే కదా చెప్పావు, నువ్వే అనుకున్నా. ఎవరికి ఇప్పటి వరకు చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్పు, నువ్వే చెప్పు. ఐ లవ్ యూ మామ్. నా కెమెరా సాక్షి చెప్పేశారు ఐ లవ్ యూ. నీకేమైనా ఉద్దేశం ఉందా వేరే వాళ్ళకి చెప్పాలని? ఐ లవ్ యూ.
ఐ లవ్ యూ చెప్పక్కర్లేదు, వాళ్ళు ఫీల్ అయ్యేలా చేస్తారేమో. ఇప్పుడు ప్రేమగా చెప్పు. ఐ లవ్ యూ మామ్. ఐ లవ్ యూ టూ. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం.